చాల మంది మందిరాలకు రావడం మానుకున్నారు కదా, వాళ్ళ కోసం దేవుడు ఏం చెప్పాడో చూడండి. హెబ్రీ పత్రిక 10:24, హెబ్రీలకు రాసిన పత్రిక 10:24 చదవండి. కొందరు ఏం చేస్తున్నారట, కొందరు ఏం చేస్తున్నారట, మానుకుంటారట. అంటే సంఘంలో ఉన్న అందరూ మానుకోరు కానీ కొందరు ఉంటారండి, కొందరు ఉంటారండి దేవునికి పనికిరాని వాళ్ళు. వీళ్ళు మానుకుంటారట ఏమండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానవద్దు అన్నాడండి. మానక అంటే మానవద్దు, మానవద్దు అన్నది దేవుని ఆజ్ఞ. మరి నువ్వు మానుకుంటే ఏం చేశావు, దేవుని ఆజ్ఞను అతిక్రమించావు. పాపం అంటే ఏంటి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మానుకోవద్దురా అని దేవుడు చెప్తే, నేను మానుకుంటానని నువ్వు అంటే, నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు, పాపం చేసినవాడు ఎక్కడికి వెళ్తాడు, నరకానికే వెళ్తాడు. ఇది దేవుని ఆజ్ఞ అండి, నువ్వు మానుకోవద్దు అన్నది దేవుని ఆజ్ఞ. ఇది మా సొంత మాట కాదు, దేవుని మాట. నేను మానుకుంటాను నా ఇష్టం అని నువ్వు అన్నావు అనుకో, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికితే ఇక్కడ బ్రతకొచ్చు, నీ మరణం తర్వాత నీ ఇష్టాలు కుదరవు, ఇక్కడ వరకే కుదురుతాయి. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనుకో, తర్వాత దేవుడు ప్రతాపం చూపిస్తాడు. తెలుసా మీకు, ఇప్పుడు మానుకుంటే ఏం చేయమన్నాడు చూడండి అక్కడ, మానక ఒకరినొకడు మానుకుంటే ఏం చేయాలంట, హెచ్చరించుచు అని ఉంది చూడండి. ఒకరినొకరు మానుకున్నప్పుడు ఒకరినొకరు ఏం చేయాలి అంటే, ఎవరు హెచ్చరించాలి, మానుకోని వాడు మానుకున్న వాడిని హెచ్చరించాలి. హెచ్చరించడం అంటే హెచ్చరిక ఎలా ఉంటుంది, పోలీసు వారి హెచ్చరిక ఎలా ఉంటుంది చెప్పండి. రాత్రి ఎవడైనా 12 గంటల తర్వాత కనపడ్డాడో, కర్ఫ్యూ పెట్టాం, కాళ్ళు ఇరిగిందా కొడతాం అంటారు, దాన్ని హెచ్చరిక. అంతేగాని అమ్మమ్మ బతికినాడుతున్నాము దండం పెడతాం ఎట్లయినా బయటికి రాకుండా అంటారా పోలీసులు, వాళ్ళు ఎందుకంటారండి, పోలీసు వారి హెచ్చరిక. ఆ హెచ్చరిక మనకు తెలుసు, సంఘములోనికి మానుకోకుండా వచ్చేవాడు మానుకునేవాడిని ఏం చేయాలి, హెచ్చరించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరినైనా ఎప్పుడైనా మీరు మానుకున్న వాళ్ళని ఇంటికి వెళ్ళి హెచ్చరించారా? హెచ్చరిక అంటే ఏంటి, నువ్వు పోతావు నరకానికి, పరలోకానికి నిచ్చెన సంఘములో ఉంటే, సంఘానికి రాకుండా నువ్వు మానుకున్నావు అంటే నిన్ను నిచ్చెన ఒక్క మెట్టు కూడా దేవుడు ఎక్కనివ్వడు బిడ్డా అని ఇప్పుడు ఆయన గద్దించావా, హెచ్చరించావా? హెచ్చరించమన్న సంగతి, మీరు హెచ్చరించరన్న సంగతి నాకు తెలుసు. ఎందుకు హెచ్చరించరో చెప్పమంటారా, మీరు పోయి హెచ్చరించారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, అక్క మొన్ననే నేను రాలేదు ఆదివారం, పోయిన నెలలో నువ్వు 2 వారాలు రాలేదు గుర్తు చేసుకోసారి అన్నదనుకోండి, పరువు వద్ది, మళ్ళీ ముసుగు వేసుకొని నేర్చుకుంటూ ఇంటికి రావాలా. కనుక మీరెవరు హెచ్చరించరన్న సంగతి నాకు తెలుసు. హెచ్చరించాలంటే బాప్తీస్మం తీసుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ఎవరైతే సంఘానికి వెళుతున్నారో వాళ్ళకే ఉంది అధికారం. ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము క్రీస్తు రాకడ దినము సమీపించడం మీరు చూచుట కొలది. మరి ఎక్కువగా మీరు సంఘానికి వెళ్ళండి, అలాగూ చేయొచ్చు అంటే ఎక్కువగా సంఘానికి వెళుతూ సంఘ కార్యక్రమాల్లో ఉంటూ ప్రేమ చూపుటకును, ఇలాంటి సభలు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు మనం పరలోకానికి వెళ్ళాలి, ఇలాంటి పనులన్నీ మనం బాగా చేయాలని ఒకరినొకడు హెచ్చరించుకోవాలటండి, పురికొల్పుకోవాలి. చూసారా, మానుకుంటే ఏం చేశాము, మనం మానుకున్న రోజు ఎన్ని తప్పులు చేసామో మీకు చూపిస్తా చూడండి. ఆ తర్వాత మాటలు చూడండి, మనము సత్యమును గూర్చి, ఇక్కడ కంటిన్యూషన్ లో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని అన్నాడండి. జాగ్రత్తగా వినాలి, ఏమండి మనం సత్యమును గూర్చిన అనుభవం పొందాం కదా, ఈ పొందిన తర్వాత నువ్వేం చేసావు, బుద్ధిపూర్వకంగా మానేశావు. మానేయటం అనేది యాక్సిడెంటల్గా జరిగేది కాదు, అనుకోకుండా ఏదో అమ్మో ఇవాళ ఆదివారం తెలియకుండా పోయింది, బలే పని అయిపోయింది, మిస్ అయిపోయాను అనుకోవడం కాదు. నీకు ఆదివారం అని తెలిసినా, మైకు అక్కడ వినబడుతున్నా, పాటలు నీకు వినబడుతున్నా, నువ్వు మానుకున్నావు బుద్ధిపూర్వకంగా చేసిన పాపం. అది ఏ పాపం, బుద్ధిపూర్వకంగా కావాలనే నువ్వు చేసావు, తెలియక చేసిన పాపం కాదు, అది తెలియజే చేసిన పాపం. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల బలి లేదట, ఇక బలి లేదు. నువ్వు బాప్తీస్మం పొందక ముందు చేసిన పాపానికి బలి ఉంది, యేసుక్రీస్తు బలి. నువ్వు బాప్తీస్మం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మానుకుంటే ఈ పాపానికి ఇంకెవడు బలి అవుతాడు, నువ్వే బలి అయిపోతావు అని అర్థం. దీనికి బలి లేదు, ఇక నీ కోసం యేసుక్రీస్తు వచ్చి బలి అవడు, నువ్వే బలి అయిపోతావు అని చెబుతున్నాడు. తర్వాత చూడండి, న్యాయపు తీర్పునకు ఇక ఏముందంటే, నీకు కాసుకోమంటున్నాడు. దేనికి, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడు,
దేవుడు అట తీర్పు తీరుస్తాడట నువ్వు మానుకున్నందుకు. న్యాయపు తీర్పే తీరుస్తాడట. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును నీకు అన్నాడండి. ఏముందట? అగ్నిగుండం ఎదురు చూస్తుందట మన కోసం, మానుకున్న వాళ్ళ కోసం. తర్వాత చూడండి, ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల. ఏమండి, మోషే ధర్మశాస్త్రం గురించి ఎబ్రీలకు ఎందుకు రాస్తున్నాడో తెలుసా? వీళ్ళు యూదులు, ఒకప్పుడు యూదులండి వీళ్ళు, తర్వాత క్రైస్తవులు అయ్యారు. యూదులకి ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఆ ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఆచరించకపోతే ఆ రోజు శిక్ష ఏంటో తెలుసా? ఆచరించినందుకు ఒకరోజు ఒకడికి బండి శిక్ష ఏంటో తెలుసా అండి? ఒకడట కట్టిపొల్లు ఏరుకున్నాడట విశ్రాంతి దినాన. విశ్రాంతి తీసుకోకుండా దేవుని సన్నిధిలో లేకుండా కట్టిపొల్లు ఏరుకుంటుంటే కంప్లైంట్ వచ్చింది మోషే గారి దగ్గరికి. అయ్యా వీడు కట్టిపొల్లు ఏరుకున్నాడు అని చెప్పేసి అంటే తీసుకురండి ఆయన్ని అని అన్నారు. అక్కడ పక్కకు పెట్టారు. దేవుణ్ణి అడిగాడు మోషే గారు, అయ్యా ఈయన మానుకున్నాడు మరి విశ్రాంతి దినాన్ని పాటించలేదు, తన పనులకు వెళ్ళాడు, ఏం చేయమంటారు దేవా అంటే దేవుడు ఏమన్నా తెలుసా, మీరు ఇశ్రాయేలీయులందరూ కూడా వాడిని పాలెం వెలుపలకు తీసుకుపోయి తల ఒక రాయి తీసుకొని కొట్టి 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 చంపేయండి అన్నాడండి. ఓరి నాయను, కట్టిపొల్లు ఏరుకోవడానికి పోతే ఎంత శిక్ష? మీరు అనుకోవచ్చు వామో కట్టిపొల్లల కోసం ఇట్లా ఇంత శిక్ష. ఆయన ఇచ్చిన తీర్పు అది, కట్టిపొల్లలే కదా అనకండి. దేవుని సన్నిధి మానుకున్నాడు అతను, అంటే దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. అసలు ఇశ్రాయేలీయులందరూ పాలెం వెలుపులకు ఎందుకు వెళ్ళాలో తెలుసా? అందరూ వెళ్ళి అందరు ఎందుకు కొట్టాలంటే, ఏమండి ఒక మనిషిని చంపడానికి నలుగురు చాలు, నలుగురు రాళ్ళు పట్టుకొని కొడితే వాడు చేస్తాడు. అందరిని ఎందుకు వెళ్ళమన్నాడంటే అందరూ రాళ్ళు విసిరేటప్పుడు వాళ్ళకి ఒకటి అర్థం కావాలి, రేపు దినం మనం కూడా మానుకొని కట్టిపొలకో పొలానికో వెళ్తే ఇదే గతి మనకు కూడా పడుతుందిరా అని చెప్పి ప్రతి ఒక్కడు తెలుసుకోవాలని మొత్తాన్ని వెళ్ళమన్నాడండి. ప్రతి ఒక్కడికి బుద్ధి రావాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి బుద్ధి రావాలి. ఆ రోజు యూదుల్లో నుంచి క్రైస్తవులైన వాళ్ళకి చెబుతున్నాడు, మోషే ధర్మశాస్త్రమును ఎవడైనా నిరాకరించిన ఎడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరించకుండా వాడిని చంపించుదురు కదా. యూదులారా, ఒకప్పుడు యూదులు కదా మీరు, ఈరోజు క్రైస్తవులు అయ్యారు, మీకు తెలుసు కదా ఈ ఆజ్ఞ, మీరు ఎందుకు మానుకుంటున్నారు ఇప్పుడు? అప్పుడు ఆజ్ఞ ఉంది, ఇప్పుడు అదేమి లేదు, మేము కొత్త నిబంధనలో ఉన్నాము, మాకు అలాంటి శిక్షలే ఉండవని మీరు అనుకుంటున్నారా? అది తప్పు మీరు చేస్తున్నది అని చెబుతూ ఇట్లుండగా, అంటే మీరు ఇలా ఇలా తప్పించుకొని వెళుతూ చేసిన తప్పు ఏంటంటే, మొదటిది ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి అన్నాడండి. అంటే ఆదివారం మానుకున్నవాడు చేసిన మొదటి తప్పు ఏంటంటే దేవుని కుమారునే పాదాల క్రిందేసి తొక్కి వెళ్ళావట నువ్వు ఆ రోజు నీ సొంత పనికి. ఎవరిని? మనసుంటే కటకట ఏడవాలి. మీరు దేవుని కుమారుణ్ణి నువ్వు ఏం చేసావు పాదాల క్రింద వేసి తొక్కుకుంటూ నీ పనికి వెళ్ళావు. నీ కొడుకును ఎవడైనా కాళ్ళ కింద వేసి తొక్కుతుంటే నువ్వు చూసావనుకో ఏం చేస్తావు చెప్పండి? 10 కేజీలు ఒంట్లో మాంసం లేకపోయినా కర్ర తీసుకుని ఓ మీదకి వెళ్ళిపోతాం, ఏంట్రా మామని తొక్కుతున్నావని. మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నువ్వు తొక్కావు మందిరానికి మానుకొని, నిన్నేం చేయాలి దేవుడు? అదే అన్నాడు చూడండి అక్కడ, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. అది మొదట తప్పు. రెండవది, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచావు. ఇది రెండవ తప్పు. అంటే ప్రతి ఆదివారం మనకేముంటుందండి, నిబంధన రక్తం రొట్టె ప్రభు బల్ల ఉంటుంది. ఈ ప్రభు బల్ల ఎప్పుడు ఉంటుందంటే ఆదివారం ఉంటుంది. ఆదివారం మానుకున్న వాళ్ళ గురించి ఎందుకు చెబుతున్నానంటే ఈ రొట్టె గురించి, అక్కడ ప్రభు బల్ల గురించి చెప్పాడు కనుక. ఆదివారం ప్రతి వారం మనకు క్రమంగా రొట్టె కార్యక్రమం ఉంటుంది. దీన్ని నువ్వేం చేసావు? యేసు రక్తం తీసుకోకుండా నువ్వేం చేసావు దాన్ని? ఈ రక్తం నన్నేం చేస్తుంది, ఇది నన్నేం కడుగుతుంది అని దాన్ని నువ్వు అపవిత్రమైన దానిగా ఎంచి నువ్వు వెళ్ళిపోయావు నీ పనికి. ఇది రెండవ తప్పు. మూడవది, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించావు. అంటే మనలో బాప్తిస్మం పొందినప్పుడు ఎవరిని పంపాడు దేవుడు మనలోకి? పరిశుద్ధాత్మను. ఆ పరిశుద్ధాత్మ ఏమంటాడు తెలుసా? ఆదివారం వచ్చింది క్రైస్తవుడా, నువ్వేంటి సొంత పనికి వెళ్తున్నావు, నువ్వు ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళాల్సిన వాడు ఇక్కడికి వెళ్తున్నావేంటి అని పరిశుద్ధాత్మ దేవుడు లోపల నిన్ను గద్దిస్తుంటే ఆ ఆత్మను కూడా నువ్వేం చేసావు? తిరస్కరించావు. ఆ ఏం చేస్తావు, నేను వెళ్తా అని నువ్వు తిరస్కరించి ఏం చేసావు? వెళ్ళిపోయావు. ఎన్ని తప్పులండి? ఒకళ్ళ నోట మాట రావట్లేదు చూసారా, సైలెంట్ అయిపోయారు, అంత సైలెంట్ అయిపోయారు చూసారా. మూడు తప్పులు చేశాం. మొదటిది చెప్పండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని పాదాల క్రిందేసి తొక్కావు.
రెండవది నిబంధన రక్తమైన రక్తాన్ని అపవిత్రమైన దానిగా అంటే తీసుకుంటే నిన్ను పవిత్రం చేస్తది. యేసు రక్తం ఏం చేస్తది అంటే ప్రతి పాపం నుండి నిన్ను కడుగుతది. నువ్వు తెలిసి తెలియ చేసిన పాపాన్ని నిన్ను కడుగుతది. కానీ నువ్వేమనుకున్నావు ఆ రక్తం నన్ను ఏం కడుగుద్ది, ఆ అయ్యగారు ఏదో ఆ ద్రాక్ష రసం తెచ్చి నీళ్లు కలిపి ఏదో సగం ఎంత ఎంత ఉంటుంది ఎంత ఇస్తాడు దాని అది అది నన్ను ఏం చేస్తుంది. ఆ అయితే ఏంటి, అది తీసుకోకపోతే ఏంటి, ఓ పెద్ద అక్కడికి వెళ్ళాలా మావ, నిన్ను ఏం చేస్తాడో రేపు ఇక్కడ చెప్తాను వినండి. ఏమండి అపవిత్రమైన దానిగా ఏంచావు. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, ఏంటమ్మా ఎవరో చచ్చిపోరని పోతావా, ఆదివారం ఎవడో చస్తుంటాడండి మనకెందుకో, వాడు పని కట్టుకుని ఆ రోజు చస్తాడు, పని కట్టుకుని పెళ్లిలో అప్పుడే చేసుకుంటారు, పని కట్టుకుని గృహప్రవేశాలు అప్పుడే పెడతారు. ఎప్పుడు, నువ్వు మందిరానికి వచ్చే రోజే సాతాను శోధనది నీకు. అప్పుడు నువ్వేం చేస్తావు, మందిరంలో మరి ఆరాధన చూసుకుని వెళ్ళొచ్చు కదా మధ్యాహ్నం నుంచి, అమ్మో నేను ఏడవపోతే అక్కడ ఏడిచేవాళ్ళు లేడని ఇక్కడ నుంచి ఏడుచుకుంటూ పోతావు దరిద్ర మొహం పెట్టుకొని. అసలు చావు కబురు వస్తే చాలు ఇంటి దగ్గర నుంచే క్యాసెట్ ఆన్ అయిపోద్ది. నువ్వు ఏడవపోతే ఎవడు లేడేంటి, అసలు ఏడవద్దని దేవుడు చెప్పాడు నీకు, చనిపోయిన వాడి గురించి ఏడవద్దని చెప్తే నువ్వు ఇక్కడే క్యాసెట్ మొదలు పెట్టావు. ఎంత భయంకరంగా చేస్తున్నావండి మనం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇలా చేయటం తప్పు అని నీకు లోపల గద్దింపు పుడుతున్నా, సొంత పని చేసుకుంటున్నావేంటి, ఈరోజు దేవుని మందిరంలో కనపడాలి నువ్వు అని చెబుతుంటే ఆ పరిశుద్ధాత్మ నువ్వేం చేసావు, నువ్వు అంతే చెప్తావు నోరు మూసుకో, పిల్లలకి ఫీజు కట్టాలి అక్కడ, పిల్లలకి ఫీజు కట్టాలా, స్కూల్లో ఒప్పుకోరు పోవాలి నేను. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏం చేశాడు చూడండి, ఇంత చేసినప్పుడు ఆ తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు, అంటే శిక్ష ఎంత ఉంటుంది అనుకుంటున్నారు అన్నాడండి. ఎంత శిక్ష ఉంటుంది దీనికి అనుకుంటున్నారు మీరు, మీకేం దోస్తుంది చెప్పండి, మీకు ఎంత శిక్ష ఉంటుంది అనుకుంటున్నారు, ఒక సంవత్సరం నరకంలో గాలి చేసి తీర్తారనుకుంటున్నారా, ఎంత శిక్ష ఉంటుంది అని చెప్పి పగ తీర్చుట. అంటే పగ ఎవరి మీద తీర్చుకుంటారండి, వాస్తవానికి ఇస్రాయేలీయులు పగ శత్రువుల మీద తీర్చుకునేవాళ్ళు. అంటే నువ్వు మానుకొని దేవుడికి ఏమయ్యావు, శత్రువైపోయావు. దేవునికే శత్రువులండి, ఆదివారం మందిరాలు మానుకునే వాళ్ళంతా దేవునికి ఎవరో తెలుసా, శత్రువులు. ఏదో కుంటి సాకులు చెప్పి మానుకోకు, చస్తావు గుండెల్లో భయం పెట్టుకుని బ్రతకాలి. తర్వాత ఏముందో చూడండి, నేనే తగిన ప్రతిఫలం ఇస్తానన్నాడండి. దేనికి, నువ్వు మానుకున్న దానికి నేనే నీకు ప్రతిఫలం ఇస్తును. తర్వాత మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాణిని ఎరుగుదము కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేనికి వాడాడు ఈ పదం, నువ్వు దేవుని మందిరానికి మానుకుంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా, నా చేతిలోకి తీసుకుంటా నిన్ను నలిపేస్తారా అన్నాడండి దేవుడు. అప్పుడప్పుడు మన కోపం వస్తే అంటుంటాం నలిపేస్తాను, ఎంతుంది నీ చెయ్యి, ఎంతుంది నీ చెయ్యి నలపడానికి చూసుకో ఒకసారి అర్థంలో ఎంతుంది, దేవుడు చేయి ఎంతో చెప్పమంటారా. దేవుడు ఆకాశం మీద కూర్చుంటే ఆయన కాలు భూమి మీదకి వస్తుందట, ఆకాశము నా సింహాసనము, భూమి నాకు పాదాల పీఠం కాదు, ఒక్క కాలు పెట్టుకోవడానికి సరిపోద్ది మన తండ్రికి భూమి. మరి చెయ్యి ఎంత ఉంటుంది, కాలు ఎంత ఉంటే, కాలు భూమికి సరిపోయింది, చెయ్యి ఎంత ఉంటుంది, ఆ చేతిలో నువ్వు ఎంత ఉంటావు ఒకసారి ఊహించుకో. జీవము గల దేవుని చెయ్యది, దాంట్లో పడ్డావా అయిపోతావు అయిపోతావు. పరలోకానికి నిన్ను తీసుకుపోవడానికి దేవుడు ఏర్పరిచిందే దేవుని మందిరం. అందుకే ఒకప్పుడు ఆదిమ సంఘం తప్పక కూడుకున్నారు, వాళ్ళకి సత్యం తెలిసింది కనుక వాళ్ళు తప్పక దేవుని మందిరంలో గడిపారు, వాళ్ళకు నిజం తెలుసు కనుక. మరి ఈరోజు క్రైస్తవుడుగా మనం ఏం చేస్తున్నాం, క్రైస్తవురాలుగా నువ్వేం చేస్తున్నావు, నీకు భయం లేదా జీవము గల దేవుడు నిన్ను చంపేస్తాడని, జీవము గల దేవుడు నిన్ను నరకంలో పడవేస్తాడని భయం లేదా? భయము కలిగి బ్రతకాలి మనం. దేవుని మందిరం మానుకోకూడదండి, ఆశామాషి వ్యవహారం కాదు. పరలోకానికి నిచ్చెన ఎక్కడుంది, మందిరంలో ఉంది. ఆ నిచ్చెన దగ్గరకు నువ్వు రానంటే నిన్ను ఏం చేయాలి దేవుడు. అందుకే అక్కడ మనకు నిజంగానండి పరలోకం అంటే ఇష్టం కలిగిన వాళ్ళంతా మందిరం మీదనే ఉండాలండి ఆరాటం ఆలోచన. నేనెప్పుడు వెళ్ళాలి, నేనెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వస్తాడు సేవకుడు, ఎప్పుడు మంచి మాటలు నాకు దొరుకుతాయనే ఆరాటంతో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళదే పరలోకం, లేదా నిత్య నరకం. నిత్య నరకం యుగయుగాలు కాలిపోవాలి.
ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకొని పరీక్షించుకొని దేవుని కోసం దేవుని మందిరంపై ఒక దావీదు వలె కొరహు కుమారుడు వలె యేసుక్రీస్తు వలె ఆయన ప్రతి ఏమంటే విశ్రాంతి దినము దేవాలయంలోకి వెళ్తున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు నీకు నేర్పించట్లేదా పాఠం ఆయన ఆయన మనకు మాదిరి కదా ఆయనలాగా బ్రతకకపోతే మనం పరలోకానికి ఎలా వెళతాం కనుక ప్రతి ఒక్కరూ ఏదో నేను చెబుతున్నానని నేను ఏదో గద్దిస్తున్నాను అనుకోక దేవుడు నన్ను గద్దించాడని అనుకుంటే బుద్ధి కలిగిన వాళ్ళలాగా పరలోకానికి వస్తారు లేదా నిత్య నరకం తప్పదు జీవము గల దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమో